హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్ ఇన్ఫైన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి లేటెస్ట్ జాబ్ అప్డేట్ వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఒక డేట్స్ అనేటివి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అవి మన యొక్క ఏ డేట్ వచ్చింది, ఆ డేట్స్లో మన యొక్క 8th నుంచి మనకు 14th నుంచి 22 జూన్ వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మరి మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుందంటే దానికి ఇంటిమేషన్ లెటర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి అవి ఎప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 12th జూన్ మార్నింగ్ 8 నుంచి 13th జూన్ నైట్ 8 PM లోపల మనము మన యొక్క ఇంటిమేషన్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ ఇంటిమేషన్ లెటర్లో మనము తీసుకొని మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన సర్టిఫికేట్స్ అన్నీ మనం తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మరి దానికి సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏవైతే హెడ్ క్వార్టర్స్ లేదా యూనిట్ సిటీ ఉన్నాయో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, సైబరాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఎక్కడెక్కడ ఎంతమంది ఏ సెంటర్లో ఎంతమందికి ప్రొవైడ్ చేసినారని వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టయితే మనం మెట్రో బ్యారాక్స్ అడ్జసెంట్ బేగంపేట్ మెట్రో స్టేషన్, బేగంపేట్ హైదరాబాద్, అలాగే కరీంనగర్ చూసినట్టయితే సిపి ఆఫీస్ కరీంనగర్, అలా వాళ్ళు ఏ సెంటర్లో ఎంతమందికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొవైడ్ చేసినట్టు వాళ్ళు మొత్తం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇది చెప్పాలంటే ఇది అంత మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కొన్ని స్టెప్స్ వైజ్గా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. మరి స్టెప్ 1లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఫైవ్ స్టెప్స్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ 5 స్టెప్స్ ఏంటంటే మనకు స్టెప్ 1 చూసుకున్నట్టయితే ఎంట్రీ అనమాట. మనకి యొక్క ఎంట్రీ అనేది మన యొక్క సెంటర్లో మనకి ఎంట్రీ ఉండాల్సి అంటే మనకు కంపల్సరీ మన యొక్క ఇంటిమేషన్ లెటర్ ఏదైతే ఉందో మనది అది తీసుకెళ్ళాలి, కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సింది వస్తుంది. అది మనకి స్టెప్ 1 సంబంధించింది, ఎంట్రీకి సంబంధించినది. అలాగే సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే ఎడిట్ లేదా మాడిఫై అప్లికేషన్ డేటా. ఎవరైతే మనకి ఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఫీజు చలాన్ అయితే ఏదైతే చలాన్ ఉందో అది ఎడిట్ చేశారో వాళ్ళు ఆ చలాన ఫామ్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి సపరేటెడ్ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది, మాడిఫై డెస్క్ అనేది ఉంటుంది, అక్కడ వెళ్ళి వాళ్ళు ఆ యొక్క ఎడిట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి స్టెప్ 2కి సంబంధించినది. అలాగే ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే స్టెప్ 3 అండి. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ వెయిటేజ్ మార్క్స్. ఎవరికైతే మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో, ఈ లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ యొక్క లైసెన్స్ ఉండి, అలాగే టూ ఇయర్స్ సీనియారిటీ ఉండి మనకి ఉన్నట్లయితే మనకి ఒక 3 మార్క్స్ అయితే మనకి వెయిటేజ్ మార్క్స్ అనేది కలవడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి వాళ్ళు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫికేషన్ కౌంటర్కి లేదా డెస్క్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇది స్టెప్ 3లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి స్టెప్ 3 అనమాట. ఇంకా స్టెప్ 4 చూసినట్టయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఇది మొత్తం మనకి ప్రతి ఒక్కరికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకు మొత్తం అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ మనకు ఏవైతే సర్టిఫికేట్ ఇక్కడ కింద ఇచ్చారో లిస్ట్ ఇచ్చారో అవన్నీ మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి స్టెప్ 4లో మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అందరికీ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే స్టెప్ 5లో మనకి డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మనము అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ కంపల్సరీ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళు చూసిన తర్వాత మనకి ఒక లాస్ట్లో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మనకి ఫిఫ్త్ స్టెప్ అండి. ఇక్కడ మనము అడ్మినిస్ట్రేషన్ డెస్క్ లేదా కౌంటర్కి మనకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మనకి మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు అక్కడ మనకి కరెక్ట్ సీల్ వేసి సిగ్నేచర్ చేసి మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది స్టెప్ 5 అండి. ఆడికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కంప్లీట్ 5 స్టెప్స్లో కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే మనకి డాక్యుమెంట్స్ టు బీ బ్రాడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకి ఏ సర్టిఫికేట్స్ అయితే మనం తీసుకెళ్ళాలి, ఏ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ తీసుకెళ్ళాలి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ సర్టిఫికేట్స్ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ రెలివెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క ఈ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఏదైతే ఎడిట్ చేసినప్పుడు మన యొక్క ఈ ట్రాన్సాక్షన్ ఫామ్ అనేది ఉందో దాన్ని మనం కంపల్సరీ తీసుకోవాలి ఉంటుందండి. కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సింది ఎవరైతే మాడిఫై చేశారో వాళ్ళు. అలాగే పార్ట్ 2 అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రింట్అవుట్ తీసుకొని మనం కంపల్సరీ
తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మన యొక్క ఆధార్ కార్డ్, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ రిలేటెడ్, మనం ఏవైతే ఇప్పుడు సపోజ్ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారో, కానిస్టేబుల్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటండి, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్. ఇంటర్ మనం సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మార్క్స్, దీన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అంటారు. ఇవి కానిస్టేబుల్ వాళ్ళు మినిమం ఇంటర్ ఉండాలి, మనకి ఎవరైతే ఎస్ఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ అనేది, మార్క్స్ మెమో అనేది కంపల్సరీ ఉండాల్సి, అది ఆ సర్టిఫికేట్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే లోకల్ క్యాండిడేషన్ రిలేటెడ్, మనము ఏ డిస్టిక్, సపోజ్ రంగారెడ్డి డిస్టిక్ అనుకోండి, మనం రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన వాళ్ళమా కాదా అనే దానికి సంబంధించి మన యొక్క సర్టిఫికేట్స్ అన్ని మనము ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అవేంటంటే స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్, అవి ఫోర్త్ టు, మనం చెప్పినట్టే నేను చెప్పాను, ఫోర్త్ టు టెన్త్ కంపల్సరీ ఉండాలని చెప్పాను. ఫోర్త్ టు కంపల్సరీ, టెన్త్ కంపల్సరీ సర్టిఫికేట్స్ అనేవి మనకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలండి. ఇంకా ఎవరైతే మనకి ఈ యొక్క అంటే రెగ్యులర్గా కాకుండా ఎవరైతే ఈ ప్రైవేట్గా కట్టుకొని స్టడీ చేసింటారో, టెన్త్ క్లాస్ రాసింటారో, వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందండి, స్టడీ లేకుండా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నైతే రిజర్వేషన్ ఆఫ్ బెనిఫిట్స్ రిలేటెడ్, మనకి ఈ ఏవైతే కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ బీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఈ ఎస్టీ ఏరియా, ఎస్టీ బీసీ ఎస్సీ ఈ యొక్క రిజర్వేషన్ మనకి రావాలంటే దానికి సంబంధించిన మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి, క్యాట్స్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అదేమిటంటే మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. ఎవరైతే మనకి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎప్పుడైతే మనకు తెలంగాణ ఏర్పడి, మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసిందో, అవి మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ చేత ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే మనము తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే ఎవరైతే బీసీలో నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్ ఉన్నారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎవరైతే నాన్ క్రిమిలేయర్ ఉంటారో వాళ్ళు ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ మనకి నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజెన్సీ ఏరియా, ఎవరైతే లోకల్ షెడ్యూల్ ట్రైబ్ ఉంటారో, ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్స్ వారు వాళ్ళు ఈ యొక్క జీవన్ జీవో నెంబర్ జీవో ఎంఎస్ నెంబర్ 24 డేట్ వచ్చి 12/6/2018 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తర్వాత ప్రొవైడ్ చేసినట్టువి మాత్రమే ఉండాలన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మెన్ అండి, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఇదైతే ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేమిటంటే మాకు మాకు ఇతనికి కన్నా ఇక్కడ జాబ్ వస్తే మాకు ఏం అభ్యంతరం లేదు, అతను వెళ్ళిపోవచ్చు, ఈ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎస్పీ లేదా కమాండెంట్ అనేది వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ రిలేటెడ్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందుతున్నారో, పొందాలనుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క కింద ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. అవేంటంటే ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నారో అది కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ సర్వ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఎంప్లాయో, ప్రజెంట్ ఎంప్లాయ్గా చేస్తున్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళకు 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఏ విధంగా అయితే ఉందో ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి ఆ ఏజ్ రిలాక్సేషన్ ఉండదండి. నెక్స్ట్ చూసినట్లయితే రీస్ట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇన్ తెలంగాణ సెన్సస్ డిపార్ట్మెంట్, ఎవరైతే తెలంగాణ సెన్సస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ విడో, విడో లేదా విడో ఉన్నారో వారి యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది కేవలం మీకు చెప్పానండి, ఇంతకుముందు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చెప్పడం జరిగింది. ఎవరైతే మహిళా పోలీ కానిస్టేబుల్, మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క విడో, ఎవరైతే విడోస్ ఉన్నారో వారు వారి యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకు ఆ యొక్క రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ఎవరైతే డైవర్స్ ఉమెన్ ఉన్నారో వారి యొక్క డైవర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ తీసుకోవాల్సింది. ఇది కూడా కేవలం పీసీ మహిళా అభ్యర్థులకు మాత్రమే, పోలీస్ కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులు మాత్రమే వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే హారిజంటల్ రిజర్వేషన్ బెనిఫిట్స్ రిలేటెడ్, ఇంకా మిగతా ఏవైతే కొన్ని ఉన్నాయండి, ఎన్సీసీ అలాగే ఎంఎస్పి అలాగే హోంగార్డ్స్ సిపిపి పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పోలీస్ మినిస్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి వారికి హారిజంటల్ రిజర్వేషన్ బెనిఫిట్స్ రిలేటెడ్. ఇవి ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో, బి లేదా సి సర్టిఫికేట్స్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రము వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుందండి. వాళ్ళు బి మరియు సి మాత్రమే, ఏ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది రాదండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎంఎస్పి మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఆ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది వాళ్ళు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంది. అలాగే హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోంగార్డ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే సిపిపి చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలకు సంబంధించినటువంటి. ఇంకా అలాగే పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్ పోలీస్ మినిస్ట్రీలో ఎవరైతే
ఈ యొక్క లో క్యాడర్ చేస్తున్నారు అంటే కానిస్టేబుల్గా చేస్తున్నారు, కానిస్టేబుల్గా చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు ఎస్ఐకి పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఆ 3 ఇయర్ సర్వీస్ అనేది, అలాగే మినిస్ట్రీలో ఉంటారండి, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే క్లర్క్గా చేస్తుంటారు, వాళ్ళకి ఎస్ఐలకు పెట్టి అప్లై చేసుకుంటారు వాళ్ళు హై క్యాడర్ కోసము. మరి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది కంపల్సరీగా. ఇంకా నెక్స్ట్ చూసినట్టే డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అండి. ఇక్కడ చూసినట్టే మనము లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంటిన్యూస్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ కంప్లీట్ 2 ఇయర్స్ అండ్ అబోవ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పటి నుండి నోటిఫికేషన్ వచ్చింది, 31 మే 2018 అనమాట. ఈ యొక్క డేట్ కంటే మనకు ఈ యొక్క డేట్ నుంచి మనకి ఈ డేట్ నుంచి ముందండి మనకు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయి ఉండాలి. ఈ డేట్ కంటే ముందు మనకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటేనే మనకు ఈ యొక్క లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ ఆ యొక్క మార్క్స్ అనేవి 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ గ్రాంట్ ఇష్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై కన్సర్న్ ఆర్టీఏ, మనకి ఈ యొక్క ఆర్టీఏ అనేది మనకి కంపల్సరీ అది చేసి ఉండాలి. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండి, మనకు ఇంకా మిగతా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.